నమస్కారము మరి ఈరోజు ఈ తరగతిలో ప్రబంధ యుగము లేదా రాయల యుగం గురించి రెండవ భాగాన్ని నేను మీకు తెలియచేస్తాను ఇప్పుడు ముందు తరగతి అంతా మీరు చూస్తే అందులో మరి ప్రబంధ యుగం అంటే ఏమిటి మరి అందులో మరి ప్రబంధ లక్షణాల గురించి చెప్పాను చాలా లక్షణాలు ఉన్నాయి ప్రామాణిక గ్రంథాల్లో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మీకు నేను తెలియచేస్తున్నాను కాబట్టి ముందు వీడియోలో మరి ప్రబంధం గురించి ఉన్నటువంటి తొమ్మిది ప్రబంధ లక్షణాలను చెప్పాను ఇప్పుడు పదవ లక్షణం గురించి చాలా విపులంగా నేర్చుకుంటూ మరి ఎలాంటి ప్రబంధాలు ఉన్నాయి ఈ ప్రబంధాలు రాసినటువంటి ఎవరు ఈ తరగతిలో మరి అష్టదిగ్గజ కవులు వారు రాసినటువంటి రచనలు ఆ గ్రంథాలను ఎవరికి అంకితమించారు ప్రబంధాల మీద ఎవరు మరి పరిశోధన చేశారు ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ తరగతిలో నేర్చుకుందాం ఇప్పుడు చూద్దాం ప్రబంధము రాయల యుగము ప్రబంధ లక్షణాలు మనం తెలుసుకున్నాం కాబట్టి ఇంకా లోతైనటువంటి అంశాలను మీకు నేను తెలియచేస్తాను పదవ ప్రబంధ లక్షణం మీరు మరి ఒకటో భాగాన్ని చూసిన తర్వాత ఈ రెండవ భాగాన్ని కూడా మీరు చూస్తే చాలా చక్కగా మీరు ప్రబంధం మీద చాలా ప్రామాణిక లోతైన అంశాలను మీరు నేర్చుకుంటారు ఇక్కడ చూద్దాం ప్రబంధంలో వస్తువు ఏంటంటే ప్రబంధంలో వస్తువు మరి అంటే వస్తువు అంటే ఇతివృత్తం అంటాం భరతుడు అంటాడు ఇతివృత్తంతో కావ్యస్య శరీరం పరికీర్తితం అంటాడు అంటే ఇతివృత్తమే కావ్యానికి శరీరం లాంటిది ఇతివృత్తం అనేది ఒక కావ్యానికి కానీ ఒక ప్రబంధానికి కానీ చాలా మరి ప్రధానమైన పాత్ర పోషిస్తుంది అందులో ఉన్నటువంటి పాత్రలన్నీ కూడా సజీవముగా ఉంటాయి ప్రబంధంలోని పాత్రలు ఏ విధంగా ఉంటాయంటే సజీవముగా ఉంటాయి ఆ అంశాలన్నీ కూడా అక్కడ మనం నేర్చుకుందాం కాబట్టి ప్రబంధంలో వస్తువు అంటే ఏంటంటే ఇతివృత్తము ఈ ఇతివృత్తము ఎక్కడ తీసుకోబడుతుంది ఈ ఇతివృత్తము ఈ వస్తువు పురాణాది రచనల నుంచి కథను గ్రహించి విస్తరించి రాయడము ప్రబంధ లక్షణము చెప్పుకున్నాం ప్రబంధం యొక్క రచన రీతి అంటే పురాణాల నుంచి కానీ ఇతిహాసాల నుంచి కానీ చిన్న కథను తీసుకుని దాని వర్ణనాదులతో పెంచి స్వతంత్రంగా రాస్తే దాన్ని ప్రబంధము లేదా ప్రబంధ రచన రీతి అంటారని మనం ముందు భాగంలో చెప్పుకున్నాం దాన్ని ఇంకా మీకు వివరిస్తున్నాను ఏంటంటే పురాణాది రచన నుంచి కథను గ్రహించి విస్తరించి రాయడం కూడా ప్రబంధ లక్షణము ఈ ఇతివృత్తము ఎలా ఉంటుందంటే ప్రఖ్యాతము కావచ్చు లేదా కల్పితం కావచ్చు లేదా మిశ్రమము కావచ్చు ఈ ఇతివృత్తము మూడు రకాలుగా ఉంటుంది కావ్యములో ఇతివృత్తము మూడు రకాలుగా ఉంటుందని చెప్పిన వాడు ధనుంజయుడు ధనుంజయుడు తన రాసినటువంటి దశరూపకమైనటువంటి గ్రంథములో మరి ఇతివృత్తాన్ని ప్రఖ్యాతమని కల్పితమని మిశ్రమమని మూడు భాగాలుగా చెప్పడం జరిగింది కాబట్టి మనం ఇక్కడ ఈ ప్రబంధములో ఇతివృత్తము ప్రఖ్యాతము కల్పితము లేదా మిశ్రమము ఏదైనా కావచ్చు పన్నెండవది రసానందమే ప్రబంధ కవుల యొక్క ఉద్దేశము ప్రబంధములో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే రసానందము రసానందం ఇవ్వాలండి రసముతో కూడినటువంటి ఆనందము రసానందమే ప్రబంధ కవుల యొక్క ఉద్దేశము పదమూడు రసాలు ఎన్ని ఉన్నా అంగీరసము శృంగారమే ఉంటుంది ఎన్ని రసాలు ఉన్నప్పటికీ అంగిరసం అంటే ఆ యొక్క ప్రబంధములో ప్రధానమైన రసం ఏదంటే మరి శృంగారమే అందుకని ప్రధానమైన రసాన్ని శృంగార రసం అంటారు మిగతావి ఏవైనా ఉండచ్చు అంగరసాలు అంగీరసం అంటే ప్రధానము అంగరసం అంటే దాని తర్వాత ఏదైనా ఉండొచ్చు వేరే రసము కానీ లేకపోతే మరొకటి కానీ ఉండొచ్చు కానీ ప్రబంధంలో ప్రధానమైన రసము మరి శృంగార రసము పద్నాలుగు చూడండి ప్రబంధాలు సామాన్యంగా ఐదు ఆశ్వాసాలకు తగ్గకూడదు ప్రబంధాలు మరి ఎన్ని ఆశ్వాసాలు ఉంటే మినిమము మనకి మరి ఐదు ఆశ్వాసాలకి తగ్గకుండా ఉంటాయి పదిహేను కేవలము పద్యాలలో మాత్రమే కాకుండా ఈ ప్రబంధాలు కేవలము పద్యాలలో మాత్రమే కాకుండా చంపు పద్ధతిలో రాయడము ప్రబంధాలలో మరో లక్షణంగా చెప్పవచ్చు అంటే కేవలము పద్యాల్లోనే కాకుండా చంపు ప్రక్రియలో రాయడం కూడా ఈ ప్రబంధ లక్షణాల్లో మరొక లక్షణంగా చెప్పవచ్చు తర్వాత పదహారు జాతి వార్తా చమత్కారాలతో కూడి ఉంటుంది మనకు అడిగిన ప్రశ్న మీరు నెట్టు సెట్ రాస్తే ఈ ప్రశ్న అడిగాడు జాతి వార్తా చమత్కారాలతో కూడినటువంటి ప్రక్రియ ఏంటంటే ప్రబంధము పదిహేడు పాండిత్య ప్రదర్శన ఉంటుంది శ్లేషలు చిత్రబంధ కవితా రచన కూడా దీనిలో ఉంటుంది ఏంటి సార్ ఇందులో పాండిత్య ప్రదర్శన ఉంటుందంట అలాగే శ్లేషలు చిత్రబంధ కవిత రచన కూడా ఇందులో ఉంటుంది పద్దెనిమిది చూడండి మనం ప్రబంధం గురించి చెప్పుకున్నాం ధీరోదాత్తది నాయకులలో ఒకడు కథానాయకుడు కావాలి ఈ ప్రబంధాలలో మరి నాయకులు ఎవరంటే ధీరోదాత్తుడు కాబట్టి ధీరోదాత్తాది నాయకులలో ఒకడు కథానాయకుడు ఖచ్చితంగా ఉంటారు పంతొమ్మిది ఆలంకారిక శైలి ఉండాలి ప్రబంధాలలో ప్రధానమైన లక్షణం అలంకారాలు ఉంటాయి వర్ణనలు అధికంగా ఉంటాయి కాబట్టి అలంకారిక శైలి కూడా ఉంటుంది ఇరవై శృంగార ప్రధాన రసమై ఆవశ్యకతను బట్టి తక్కిన రసములు అనుషంగికముగా అంటే పోషకాలుగా ఉంటాయి ముందు చెప్పుకున్నాం ప్రధానంగా శృంగార రసం ఉంటుంది దానికి మరి అనుషంగికంగా మరి వేరే రసాలు కూడా ఉండవచ్చు ఇరవై ఒకటోది సజీవ పాత్ర చిత్రణ ఉండాలి ప్రబంధంలో ప్రధానమైనటువంటి లక్షణము సజీవ పాత్ర చిత్రణ ఆ పాత్రలు సజీవంగా మనకు అనిపిస్తాయి ఆ యొక్క మరి గ్రంథాన్ని చదువుతున్నప్పుడు ఆ ప్రబంధాన్ని మనం పట్టిస్తున్నప్పుడు సజీవమైనటువంటి పాత్రలుగా మనకి చిత్రించబడతాయి దానికి ఉదాహరణ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది మను చరిత్రలో ఉన్న పాత్రలు ఎలాంటివి అంటే అందులో ప్రవరుడు వరుధుని స్వరోచి మనోరమ పాత్రలు మరి సజీవ చిత్రణ మరి పాత్రలకు ఉదాహరణగా చెప్పవచ్చు తర్వాత పారిజాత అపహరణములో సత్యభామ కృష్ణుల పాత్రలు కూడా అలాగే ఉంటాయి అలాగే మరి చేమకూరు వెంకట కవి రాసినటువంటి విజయ విలాసంలో అర్జునుడు ఉలూచి సుభద్ర పాత్రలు కూడా సజీవమైన పాత్రలుగా కనిపిస్తాయి కాబట్టి మనం ప్రబంధాలు చెప్పుకునేటప్పుడు ఈ పాత్రలు అంశాలు కూడా మనం నేర్చుకుంటాం ఈ అంశాలు సార్ చాలా చాలా ఇవి ప్రాథమిక అంశాలుగానే ఉంటాయి కానీ మనము ఆ పాత్రలు ఏ ఏ ప్రబంధంలో ఉంటుంది అన్నది మర్చిపోకూడదు ఓకేనా కాబట్టి ఇప్పుడు మనం సుమారు మీకు ముందు తరగతిలోను ఈ తరగతిలోను కలిపి మరి ప్రబంధ లక్షణాలు సుమారు ఇరవై యొక్క లక్షణాలు చెప్పడం జరిగింది అంటే ప్రకృష్టమైన బంధము కలిగిన దాన్ని ప్రబంధం అంటాము వర్ణనలు అధికంగా ప్రబంధం అంటాము శ్రేష్టమైన దానిని ప్రబంధం అంటాము ఇలా మనం గాఢమైన కూర్పు కలిగిన దాన్ని ప్రబంధం అంటాము ఇలా మనము సుమారు ఇరవై ఒకటి ప్రబంధ లక్షణాలు చెప్పడం జరిగింది మీరు ఎన్ని పుస్తకాలు తిరిగిస్తే ఈ లక్షణాలు మీకు లభిస్తాయి కాబట్టి మిత్రుల ఈ ప్రబంధం యొక్క అంశాలన్నీ కూడా నేను బోధిస్తున్నాను తర్వాత చూడండి ఇక్కడ ప్రబంధమును గూర్చి పింగళి లక్ష్మీకాంతం గారు ఏ విధంగా పేర్కొన్నారో చూద్దాం ప్రబంధం గురించి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు చక్కగా అసలు ప్రబంధం ఎక్కడెక్కడెక్కడ మరి అంకురించింది ఎక్కడ బేజమేసింది అనేది కూడా మరి పింగళి లక్ష్మీకాంతం గారు చక్కగా పేర్కోవడం జరిగింది ఇందులోంచి కూడా మనకు ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది భారతములో బీజప్రాయముగా భారతములో బీజప్రాయముగా అంటే భారతములో కూడా ఈ ప్రబంధము బీజప్రాయముగా మరి ఉన్నట్లుగా చెప్పవచ్చు ఎందుకంటే నన్నయ్య సంస్కృత భారతాన్ని ప్రబంధం అన్నాడు నన్నయ్య గారు సంస్కృత భారతాన్ని అంటే వ్యాసుడు రాసినటువంటి సంస్కృత భారతాన్ని నన్నయ్య గారు ప్రబంధంగా పేర్కొన్నాడు కాబట్టి భారతములో బీజప్రాయముగా ఎర్రనలో అంకురప్రాయముగా ఎర్ర గారిలో అంకురప్రాయముగా ఎందుకంటే ఎర్రన రాసినటువంటి నృసింహ పురాణములో మరి ప్రబంధ ఛాయలు కనిపిస్తాయి కాబట్టి ఎర్రనలో అంకురప్రాయముగా తర్వాత సోమనలో మొలకలుగా పడచూపిన ప్రబంధలత అంటే నాచన సోమనలో మొలక నాచన సోమనలో మొలకగా పొడచూపిన ప్రబంధలత శ్రీనాథుని చేతిలో కొనకలు సాగి చిగిర్చి మారాకు వేసింది అది పుష్ప ఫల సమన్విత మగుట రాయల కాలములో మనుచరిత్రియే ఆ లత పూచిన తొలి పువ్వు పండిన తొలి ఫలము అని పేర్కొన్నాడు చాలా చాలా ముఖ్యమైనటువంటి నిర్వచనం ప్రబంధం అంటే ఈ యొక్క మరి పింగళ లక్ష్మీకాంతం గారు చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి నిర్వచనాన్ని మనం చూసుకోవచ్చు ఏమన్నాడైనా భారతములో బీజప్రాయముగా ప్రబంధము ఎలాగా మరి ఆవిర్భవించింది ఎక్కడెక్కడ అది ప్రవేశించిందో భారతములో బీజప్రాయముగా ఎర్రనలో అంకురప్రాయముగా సోమనలో మొలకగా పడ చూపినటువంటి ఆ ప్రబంధలత శ్రీనాథుని చేతిలో కొనకలు సాగి చిగిర్చి మారాకు వేసింది శ్రీనాథుని కూడా ఇక్కడ మనం తీసుకోవాలి తర్వాత మరి శ్రీనాథుని చేతిలో మరి కొనకలు సాగి మారాకు వేసిన తర్వాత అది మరి పుష్పఫల సమన్వితమగు రాయల కాలములో మను చరిత్రయే ఆ లత పోచిన పువ్వు శ్రీనాథుని చేతిలో కొనకలు సాగినటువంటి మారాకు వేసినటువంటి ఆ ప్రబంధము అది ఫల అంటే పుష్పాలుగా ఫలములుగా మరి ఎప్పుడు కాసింది ఎప్పుడు ఫలాలుగా ఆవిర్భించింది అంటే రాయల కాలములు శ్రీకృష్ణదేవరాయల కాలములో అల్లసాని పెద్దన రాసినటువంటి మను చరిత్రయే ఆ లత పూచినటువంటి తొలి పువ్వు తొలి పువ్వు అందుకనే అల్లసాని పెద్దన రాసినటువంటి మను చరిత్రనే తెలుగులో ప్రథమ మరి అన్ని లక్షణాలు ఉన్నటువంటి మరి ప్రబంధ లక్షణాలు సమన్వితముగా ఉన్నటువంటి తొలి ప్రబంధముగా అలసాని పెద్దన రాసినటువంటి మను చరిత్రని మనం చెప్పుకోవాలి ఎందుకంటే దానికి ప్రధానమైన బలము చేకూర్చేటువంటి ఈ పింగళి లక్ష్మీకాంతం గారి యొక్క నిర్వచనం కూడా చూస్తే మను చరిత్రయే ఆ లత పూచిన తొలి పువ్వు పండిన తొలి ఫలమని పేర్కొన్నారు కాబట్టి మిత్రులారా ఇవి చాలా చాలా ప్రధానమైనటువంటి అంశాలు తర్వాత మరి ఈ యొక్క ప్రబంధము తర్వాత చాలామంది కవులు ప్రబంధాలు రాశారు అవన్నీ కూడా నేను మీకు వివరిస్తాను చూడండి ప్రబంధ లక్షణాలన్నీ సంతరించుకున్న మొట్టమొదటి పరిపూర్ణ ప్రబంధంగా అల్లసాని పెద్దన రచించినటువంటి మనుచరిత్రను పేర్కొనాలి ఏంటి సార్ పరిపూర్ణ ప్రబంధ లక్షణాలు కలిగినటువంటి ప్రబంధం ఏదంటే అల్లసాని పెద్దన రాసినటువంటి మనుచరిత్ర దీన్ని ప్రథమాంధ్ర ప్రబంధంగా వ్యవహరిస్తారు దేనినండి ప్రధమాంధ్ర ప్రబంధంగా దేనిని వ్యవహరిస్తారంటే మను చరిత్ర ఆ తర్వాత కొన్ని రావడం జరిగింది ఆ తర్వాత పేర్కొనదగినటువంటి ప్రబంధాలు నంది తిమ్మన రాసినటువంటి పారిజాతపహరణము అలాగే రామరాజు భూషణుడు రాసినటువంటి మరి వసుచరిత్ర ఇది ధ్వని ప్రధానమైనటువంటి ప్రబంధము అలాగా మరి అస్తదిగ్గజ కవులు రాసినటువంటి ప్రబంధాలు ఆ ప్రబంధాలు ఎవరికి అంకితం ఇచ్చారు ఆ ప్రబంధాలు ఏ ఏ వర్గానికి చెందినవి కూడా ప్రబంధాలు వర్గీకరణ కూడా నేను ఈ తరగతులు మీకు బోధిస్తాను కాబట్టి అన్ని అంశాలు కూడా జాగ్రత్తగా వినండి తెలుగులో మొట్టమొదటి పరిపూర్ణ ప్రబంధ లక్షణాలు కలిగినటువంటి తొలి ప్రబంధంగా మనం అల్లసాని పెద్దన్న మరి రాసినటువంటి మరుచరిత్రని చెప్పుకుంటున్నాం అయితే మరి తెలుగులో తొలి ప్రౌఢ ప్రబంధంగా దేని చెప్పవచ్చు అని అడిగితే ఇక్కడ ఆ అంశాలు కూడా మనం నేర్చుకోవచ్చు అంటే అల్లసాని కంటే కూడా ప్రబంధ రీతిలో వచ్చినటువంటి రచనలు ఉన్నాయి మరి అవి ఎందుకు ప్రబంధాలు తొలి ప్రబంధంగా కాలేకపోయేవి కూడా ఇక్కడ నేను మీకు తెలియచేస్తాను చూడండి తెలుగులో ప్రబంధ లక్షణాలు గల తొలి రచన నన్నే చోడు రచించిన కుమార సంభవము ఇక్కడ ఏమన్నా చూడండి తెలుగులో ప్రబంధ లక్షణాలు కలిగినటువంటి తొలి రచన అన్నం మరి చోళుడు రచించిన కుమారసము అయితే ఇక్కడ ఒక పాయింట్ నేర్చుకోవాలి అయితే ఇది తొలి ప్రబంధము కాకపోవడకు ప్రధాన కారణము ఇది స్వతంత్ర రచన కాకపోవడమే ఇది స్వతంత్ర రచన కాకపోవడం చేత ప్రబంధానికి ఉన్నటువంటి పరిపూర్ణ లక్షణాలన్నీ కూడా దీనికి లేకపోవడం చేత దీనిని పరిపూర్ణ తొలి ప్రబంధంగా మనం గుర్తించలేదు కానీ మరి ప్రబంధ లక్షణాలు గల తొలి తొలి రచన ఏదైనా అడిగితే నందచోడు రచించినటువంటి సంభము ఇది తొలి ప్రబంధం కాకపోవడానికి ప్రధాన కారణము ఇది స్వతంత్ర రచన కాకపోవడం అని మనం తెలుసుకోవాలి తర్వాత తెలుగులో మరి సర్వ లక్షణ లక్షితమైన తొలి ప్రబంధము అల్లసాని పెద్దన రచించినటువంటి మనుచరిత్ర ముందుకు వెళదాం ఆంధ్ర ప్రబంధ కవులకు ప్రబంధోచిత రచనాభిక్ష పెట్టింది శృంగార నైషధమే అని చెప్పినవాడు వాడు పింగళి లక్ష్మీకాంతం చూడండి చాలా మంచి పాయింట్ ఆంధ్ర ప్రబంధ కవులకు అంటే తెలుగు ప్రబంధ కవులకు ప్రబంధోచిత రచనాభిక్ష పెట్టింది శ్రీనాథుడు రాసినటువంటి శృంగార నైషద్యం అనే గ్రంథం అంట అని చెప్పినవాడు ఏమండి మరి పింగళి లక్ష్మీకాంతం గారు ఎందుకంటే మరి శ్రీనాథుడు రాసినటువంటి శృంగార నైషధము పంచకావ్యాలలో చాలా ప్రధానమైనది ఈ తరగతిలో మీకు పంచకావ్యాలు కూడా మీకు తెలియజేస్తాను తెలుగులో ఉన్నటువంటి పంచకావ్యాలు సంస్కృతంలో ఉన్న పంచకావ్యాల నుంచి ఒక ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి అవి కూడా మనం ఇక్కడ నేర్చుకుందాం కావ్య ప్రబంధ యుగాలకు వారధి లాంటి కవి శ్రీనాథుడు కావ్య యుగానికి ప్రబంధ యుగానికి వారధి లాంటి వాడు ఎవరండి శ్రీనాథుడు శ్రీనాథుడు రచించినటువంటి ఈ శృంగార నైషధము అనువాదము కావడం చేత ఇది కూడా ప్రథమ ప్రబంధంగా పరిగణించబడలేదు అంతేకాక ఈ రచన ద్వారా శ్రీనాథునికి డోమువుల కవి అనే అప్రతిష్ట రావడం కూడా జరిగింది ఇందులో ప్రబంధ లక్షణాలన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి అయినప్పటికీ ఇది అనువాదము శ్రీనాథుడు హర్ష నైషదం అనేటువంటి కావ్యాన్ని తెలుగులో శృంగార నైషధంగా అనువాదం చేశాడు కాబట్టి ఇది అనువాద కావ్యం కాబట్టి ఇది కూడా మరి తొలి ప్రబంధంగా కాకపోయింది అంతేకాదు ఈ శృంగార నైషధం అనేది మరి ఆయనకి మరి డూమువల కవైనటువంటి అప్రతిష్ఠ తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పండితుల అభిప్రాయం ప్రకారంగా దీనిలో అనేటువంటి విభక్తి ప్రత్యాలు ఎక్కువగా ఉపయోగించినటువంటి ఎక్కువగా ఉపయోగించేటువంటి ఒక నానుడి కూడా మనకు తెలుస్తుంది కాబట్టి కావ్య ప్రబంధ యుగాలకి వారధి లాంటి వాడు ఎవరండి శ్రీనాథుడు మనకి ఆధునిక సాహిత్యంలోకి వస్తే భావ అభ్యుదయ కవిత్వాలకి వారధి లాంటి వాడు ఎవరని అడిగితే దేవరకొండ బాల గంగాధర తిలక్ అలాగే కావ్య ప్రబంధ యుగాలకి వారధి లాంటి కవి ఎవరంటే శ్రీనాథుడు ఇలా మనకి శ్రీనాథుడు కూడా శృంగారణితమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి కావ్యాన్ని రాయడం జరిగింది ఇది అనువాదం అందుకనే కావ్యాలు అనువాదాలు ప్రబంధాలు అనువాదాలు కావు అవి స్వతంత్రమైన రచన కాబట్టి ప్రబంధం మీద పూర్తి అవగాహన మనం తెచ్చుకోగలిగితే ప్రశ్న ఎలాగిచ్చినా సరే మనం పెట్టాలి తర్వాత మరి ప్రబంధ కవులలో ఒక్కొక్కరిది ఒక్కొక్క రచన స్టైల్ వేరుగా ఉండేదండి శైలి కాబట్టి ప్రబంధ కవులు వారి యొక్క రచనా శైలిని ఒక్కొక్క రీతిగా మరి చేయడం జరిగింది కాబట్టి మరి కవులు వారి యొక్క రచనా శైలి నుంచి కూడా మనకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు కాబట్టి ప్రధానమైనటువంటి కవుల గురించి ఇక్కడ నేను బోర్డు మీద రాయడం జరిగింది ఈ యొక్క మరి శైలి చూద్దాం ప్రబంధ కవులలో ఒక్కొక్కరిది ఒక్కో ప్రత్యేకమైనటువంటి శైలి కలదు శైలి అంటే ఏంటండి పద మైత్రి దీనికి శయ్య ముద్ర అనే పేర్లు కలవు స్టైల్ ఎస్టివైఎల్ఈ అంటే రచనా శైలి ఒక్కొక్క రచనా శైలి ఒక్కొక్క కవిది ఒక్కొక్క రీతిగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ప్రబంధ కవుల్లో మరి శైలి విధానం మీకు నేను తెలియజేస్తాను ఇందులోంచి కూడా చక్కని బిట్టిచ్చాడు అల్లసాని వారి అల్లిక జిగిబిగి అల్లసాని పెద్దన్న అల్లసాని పెద్దన్న గారి యొక్క రచనా శైలి ఏంటంటే అల్లిక జిగిబిగి ఎందుకంటే అల్లిక జిగి బిగి అంటే జిగి అంటే కాంతి బిగి అంటే పట్టుత్వము అద్భుతమైనటువంటి కవిత పటుత్వము కలిగినటువంటి రచన శైలి అలసాని పెద్దని గారిది తర్వాత ముక్కు తెమ్మనార్యు ముద్దు పలుకులు మరి ముక్కు తెమ్మన ఆయనే మనం నంది తెమ్మన అంటాం అష్టదిగ్గజ కవులు ఒక ప్రధానమైన కవి మరి అరణపు కవిగా పేరు పొందిన కవి నంది తెమ్మన కాబట్టి పాండురంగ విభుని పదగుంపనం పాండురంగ విభుని అంటే తెనాలి రామకృష్ణుని యొక్క మరి రచనా విధానం పదగుంపనం దోర్జటి అతులిత మాధురి మహిమ దోర్జటి యొక్క రచనా శైలి అతులిత మాధురి చామకూర వెంకట కవి వారిది ప్రతిపద్య చమత్కృతి ప్రతి పదములోను చామకూర వెంకటకవి రాసినటువంటి విజయ విలాసమైనటువంటి చివరి ప్రబంధములో చాలా అద్భుతమైనటువంటి చమత్కృతులు నా ఇంటి పేరు నసనసగా ఉన్న నా కవిత్వము పసపసగా ఉంటుందన్నటువంటి కవి ఎవరని అడిగితే శ్యామకూర వెంకట కవి కాబట్టి దక్షిణాంధ్ర యుగంలో అద్భుతమైనటువంటి కవిగా విజయ విలాసమైనటువంటి చివరి ప్రబంధమును రాసి చాలా పేరు ప్రఖ్యాతి గాంచినటువంటి కవిగా మనం శ్యామకోర వెంకటకవిని చెప్పాలి అందుకని శ్యామకూర వారి ప్రతిపద్య చమత్కృతులు కాబట్టి చమత్కృతులు చమత్కారం ఉంటుందండి మీకు తెలుగు భాష మీద ఇతర భాషల ప్రభావంలో చమత్కారం అనేది ఏ భాషా పదమని మీకు అడగడం జరిగింది చెప్పగలరా చమత్కారం అనేది ఏ భాషా పదము కాబట్టి చమత్కారం అనేది మరాఠీ భాషా పదము ఏంటండి మరాఠీ భాషా పదము మనకి ప్రీవియస్ పరీక్షలు అడిగిన ప్రశ్న కాబట్టి ఈ విధంగా అల్లసాని వారి అల్లిక జిగిబిగి తిమ్మ నార్యుని ముద్దు పలుకు పాండురంగ విభుని పదగుంపనము దోర్జటి అతులిత మాధురి మహిమ క్ష్యామకూరు వారి ప్రతిపద్య చమత్కృతులు ఈ రచనా శైలిలు కలిగినటువంటి కవులు మరి అలసాని పెద్దన ముక్కు నా పాండురంగ విభుడు దోర్జటి క్ష్యామకూర వెంకట కవుల గురించి ఒక అద్భుతమైనటువంటి మరి విషయాన్ని ఇక్కడ మనం నేర్చుకున్నాం ఎందులోంచి ఎందులోంచి ఏదైనా ఒక ప్రశ్న అడగచ్చు అతులిత మాధురి మహిమ కవితా శైలి కలిగినటువంటి కవి ఎవరని అడిగితే అతులిత మాధురి మహిమ అంటే దోర్జటి కాబట్టి పాండురంగ విభుని పదగుంపనమైనటువంటి శైలి కలిగింది ఎవరనంటే తెనాలి రామకృష్ణుడు ముక్కుతిమ్మ నార్యుని ముద్దు పలుకులు మరి ఎవరి శైలి అని అడిగితే తిమ్మన మరి ఎవరి శైలి అల్లిక జిగిబిగా అని చెప్పవచ్చు అంటే ప్రబంధ కవులో అల్లసాని పెద్దనది ప్రతిపద్య చమత్కృతి కలిగినటువంటి శైలి ఎవరిదంటే చామకూర వెంకట కవి ఇలా మనం నేర్చుకోవాలి ప్రశ్నలు మనకు మనమే తయారు చేసుకోవాలి తర్వాత ఈ ప్రబంధాలను మరి తమిళములో ఏ పేరుతో పిలుస్తారంటే చూడండి తమిళములో విష్ణు భక్తుల కథలను అంట తమిళములో విష్ణు భక్తుల కథలను ప్రబంధాలు అంటారు గుర్తుపెట్టుకోవాలి తమిళములో విష్ణు భక్తుల కథలను దేంతో పేర్కొంటారంటే ప్రబంధాలుగా పేర్కొంటారు అలాగే సంస్కృతములో సర్గబంధాన్ని పోలిన కావ్యాలను తెలుగులో ప్రబంధాలని పిలుస్తారు ఇది ముందు వీడియోలో కూడా చెప్పాను ఏంటి సార్ సంస్కృతములో సర్గబంధాన్ని పోలినటువంటి కావ్యాలను తెలుగులో ప్రబంధాలుగా పిలుస్తారు కాబట్టి ఈ పద్దెనిమిది రకాల సర్గబంధాలను చెప్పినటువంటి కవి మనకి దండి చెప్పడం జరిగింది కాబట్టి మిత్రులరా ఇలాగా మరి తమిళములో విష్ణు భక్తుల కథలను ప్రబంధాలని సంస్కృతంలో సర్గబంధాన్ని పోలినటువంటి కావ్యాలను తెలుగులో ప్రబంధాలని పిలుస్తారు అంతేకాదు ధనంజయుడు తన దశరూపకములో రూపకములో ధనంజయుడు తన దశ అనేటువంటి గ్రంథములో ఇతివృత్తాన్ని మూడు రకాలుగా మరి విభజించాడు ధనంజయుడు తన రాసినటువంటి దశరూపకం అనేటువంటి గ్రంథములో ఇతివృత్తాన్ని ఇతివృత్తం అంటే అంటే సార్ విషయము వస్తువు ఆ కథా వస్తువుని ఎన్ని రకాలుగా విభజించాడంట మూడు రకాలుగా విభజించాడు ఒకటి ప్రఖ్యాతము రెండు కల్పితము మూడు మిశ్రమము ప్రఖ్యాతము అలాగే కల్పితము మిశ్రమము ప్రఖ్యాతానికి ఈ కల్పితము చేర్చితే మిశ్రమము వస్తుంది ఈ ప్రఖ్యాతానికి కల్పితము చేర్చితే ఈ మిశ్రమం వస్తుంది కాబట్టి ధనుంజయుడు ఇతివృత్తాన్ని ఎన్ని రకాలుగా విభజించాడంటే మూడు రకాలుగాని చెప్పాలి ఒకటి ప్రఖ్యాతము రెండు కల్పితము మూడు మిశ్రమము కాబట్టి మిత్రులరా మరి సాహిత్య దర్పణం అనేటువంటి లక్షణ గ్రంథాన్ని రాసింది ఎవరు చెప్పగలరా ముందుకు వెళ్తాను సాహిత్య దర్పణం అనే లక్షణ గ్రంథాన్ని రాసింది విశ్వనాథుడు ఎందుకంటే ఈ అంశాలు మీరు ప్రబంధాల గురించి నేర్చుకోవాలి ప్రబంధం చెప్పినప్పుడు ఇంత లోతైన అంశాలను మీరు నేర్చుకోగలిగితే అది ఎంత పెద్ద ఉద్యోగం సరే ఖచ్చితంగా మీరు క్రాక్ చేస్తారు విజయం సాధిస్తారు చూడండి సాహిత్య దర్పణం అనే లక్షణ గ్రంథాన్ని రచించినటువంటి విశ్వనాథుడు రామాయణ భారతాలను మాలతీ మాధవం వంటి నాటకాలను చివరికి తన రాసినటువంటి లక్షణ గ్రంథాన్ని కూడా ప్రబంధంగానే పేర్కొన్నాడు అంటే సాహిత్య దర్పణం రాసినటువంటి విశ్వనాథుడు రామాయణము భారతము మాలతీ మాధవం వంటి నాటకాలను చివరికి తన రాసినటువంటి సాహిత్య దర్పణం వంటి మరి ఈ గ్రంథాలను కూడా ప్రబంధంగానే పేర్కొన్నాడు ఇక్కడ మనకు ప్రశ్న సాహిత్య ధరపడం అనేటువంటి గ్రంథం రాసినటువంటి కర్త ఎవరంటే విశ్వనాథుడు వాక్యము రసాత్మకం కావ్యం అంటాడు మనకి సాహిత్య విమర్శలో వాక్యం రసాత్మకం కావ్యం అన్నటువంటి కవి విశ్వనాథుడు తెలుగులో కూడా ప్రబంధాన్ని కావ్యం అనే అర్థంలోనే ఉపయోగించారు తెలుగులో కూడా మరి ఏంటి సార్ ప్రబంధాన్ని కావ్యం అనేటువంటి అర్థంలోనే మరి వాడడం జరుగుతుంది అయితే తెలుగు సాహిత్యకారులు ప్రబంధ శబ్దాన్ని రాయల కాలంలో వెలువడినటువంటి కావ్యాలకు మాత్రమే పరిమితం చేసారు అంటే ప్రబంధం అంటే కేవలము శ్రీకృష్ణదేవరాయల కాలంలో రాసిన కవులు రాసినటువంటి వాటినే ప్రబంధాలుగా మరి దానికే పరిమితం చేశారు ఎవరో మన తెలుగు సాహిత్యకారులు కానీ ప్రాచీన కాలంలో నన్నయ్య తిక్కన్న ఎర్రన్న శ్రీనాథుడు మరి పూర్వకవులు రాసినటువంటి కావ్యాలను కూడా వారు సందర్భాన్ని బట్టి ప్రబంధాలుగా పేర్కొన్నారు కానీ ఈ ప్రబంధం అనే మాటని శ్రీకృష్ణదేవరాయల పరిపాలనకు వచ్చినప్పుడు అష్టదిగ్గజ కవులు రాసినటువంటి ఆ గ్రంథాలనే ప్రబంధాలుగా మరి పరిమితం చేసారు కాబట్టి మిత్రులరా తెలుగులో సాహిత్యకారులు ప్రబంధ శబ్దాన్ని రాయల కాలంలో వెలువడిన కావ్యాలకు పరిమితం చేశారు కానీ తెలుగులో కూడా ప్రబంధాన్ని కావ్యం అనే అర్థములో ఉపయోగించినట్లుగా మనం చూడాలి ఇక్కడ మనం చాలా ప్రధానమైన అంశాలు ఇంకా వెళితే అష్టదిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయల కాలములో మరి సాహితీ గోష్ఠిని నిర్వహించడానికి విద్యా వినోదములను పంచడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సభ పేరే భువన విజయము అందులో ఉన్నటువంటి కవులే అస్త దిగ్గజ కవులు కాబట్టి ఈ యొక్క అంశాలను కూడా మనం నేర్చుకుందాం చాలా చాలా విపులంగా నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూడండి అస్తదిగ్గజ కవులు శ్రీకృష్ణదేవరాయల కాలములో శ్రీకృష్ణదేవరాయల కాలములో అష్టదిగ్గజ కవులు ఉన్నారు శ్రీకృష్ణదేవరాయల పరిపాలన అనగా అందే స్వర్ణయుగంగా మనం చూస్తాం శ్రీకృష్ణ దేవరాయలు అనగా అందే ఆయన పరిపాలన కాలము స్వర్ణయుగం అంటాం ఈ యుగములో మరి ఎలాంటి కవులు ఉన్నారో చూద్దాం ఆంధ్ర భోజుడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆయన పరిపాలనా కాలం చూడండి క్రీస్తు శకము పదిహేను వందల తొమ్మిది క్రీస్తు శకము పదిహేను వందల ముప్పై ఈ ప్రశ్న చాలాసార్లు అడిగాడు శ్రీకృష్ణ దేవరాయల యొక్క పరిపాలన కాలము క్రీస్తు శకము పదిహేను వందల తొమ్మిది పదిహేను వందల ముప్పై ఈ కాలములో ఆంధ్ర భోజుడైనటువంటి శ్రీకృష్ణ దేవరాయలు విద్యా వినోదములు జరుపు సభాభవనం పేరు ఏంటంటే భువన విజయము విద్యా వినోదములు జరిపించేటువంటి సభాభవనం పేరు ఏటండి భువన విజయం ఈ భువన విజయమునందు మరి యనమండుగురు కవులను ఈ భువన విజయమునందు యనమండుగురు కవులను ప్రతిష్ఠించి రాయలు విద్యా వినోదములు నిర్వహించేవాడని ప్రతీతి కలదు ఈ ఎనిమిది మంది కవులే హస్తగ్గజ కవులుగా ప్రసిద్ధి చెందారు కాబట్టి శ్రీకృష్ణదేవరాయల కాలములో ఆయన భువన అనేటువంటి సభయందు అష్టదిగ్గజ కవులు అంటే ఎనిమిది మంది కవులు ఉన్నారని మనకు తెలుసు కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు మరి ఈ అష్టదిగ్గజ కవులను పోషించినట్లుగా మనం చూస్తాము వారి చేత కావ్యాలు రాయించుకుని ప్రబంధాలు రాయించుకుని ఆ గ్రంథాలు మరి కొన్ని గ్రంథాలు ఆయన అంకితం తీసుకోవడం జరిగింది ఆ అంశాలన్నీ మనం ముందు నేర్చుకుంటాం ఇక మనం ఈ యొక్క తరగతిలో చూస్తే మరి శ్రీకృష్ణదేవరాయలు నివసించినటువంటి మందిరం పేరు మలయకోటము అంటే శ్రీకృష్ణదేవరాయలు సభాభవనం పేరు ఏంటంటే భువన విజయము శ్రీకృష్ణదేవరాయలు నివసించినటువంటి మందిరం పేరు అంటే మలయకోటముగా మనం చెప్పవచ్చు ఇక్కడ చివరిగా చూస్తే శ్రీకృష్ణదేవరాయలు మరి కడప మండలము కమలాపురం తాలూకాలోని తెప్పలూరు అనే గ్రామమును సర్వాగ్రహారముగా అష్టదిగ్గజ కవీశ్వరులకు దానము చేసినట్లు క్రీస్తు శకము మరి పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరము ఆగస్టు నెల ఇరవై ఆరవ తేదీ నాటి తెప్పలూరి శాసనమునందు కలదు ఈ ప్రశ్న ఎన్నో సార్లు ప్రీవియస్ పరీక్షలు ఇవ్వడం జరిగింది సార్ చాలా చాలా ఎందుకంటే శ్రీకృష్ణ దేవరాయల కాలములో అష్టదిగ్గజ కవులకు దానముగా ఇచ్చినటువంటి అగ్రహారం ఏది అలా ఇచ్చినట్లు చెప్పేటువంటి తెలియజేసేటువంటి శాసనం ఏంటి ఈ ప్రశ్న ఎక్కువ సార్లు ఇవ్వడం జరిగింది చూడండి శ్రీకృష్ణ దేవరాయలు కడప మండలములో కమలాపురం తాలూకాలోని తిప్పలూరు అనే గ్రామమును సర్వాగ్రహారముగా అష్టదిగ్గజ కవీశ్వరులకు మరి దానముగా ఇచ్చినట్లు మరి క్రీస్తు శకము పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఆగస్టు నెలలో వేసినటువంటి ఆగస్టు నెల ఇరవై ఆరవ తేదీ నాటి తెప్పలూరి శాసనములో ఈ విషయాలన్నీ మనకి తెలుస్తున్నాయి తిప్పలూరు అనే గ్రామాన్ని అస్తదిగ్గజ కవులకు మరి దానము చేసినట్లు ఏ శాసనములో కనిపిస్తుంది అని అడిగితే తిప్పలూరి శాసనంలో కనిపిస్తుంది ఏ సంవత్సరంలో ఆ శాస్త్రం ఏ పదిహేను వందల ఇరవై ఏడవ సంవత్సరంలో ఇంకా పక్కగా డేట్ కావాలంటే ఆగస్టు నెల ఇరవై ఆరో తేదీ నాటి తిప్పలూరి శాసనం నందు ఈ అంశాలన్నీ కూడా పొందుపరచడం జరిగింది అంటే శ్రీకృష్ణదేవరాయలు ఈ అష్టదిగ్గజాలను సంతోషపరచడానికి వారికి మరి తిప్పలూరు అనేటువంటి గ్రామాన్ని సర్వాగ్రహారముగా దానము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మరి తర్వాత మనం నేర్చుకోవాల్సిన అంశాలు ఏంటంటే మరి అస్త్రదిగ్గ్గ్గజ కవులు ఎవరు వారి రాసిన ప్రబంధాలు ఏంటి ఆ ప్రబంధాలు ఎవరికి అంకితం ఇచ్చారు ఇంకా ఇంకా ఆ ప్రబంధాలు వర్గీకరణ ఏంటి అనేది మనం తర్వాత నేర్చుకున్నాం పూర్తిగా ఈ తరగతులు మీరు వినండి చక్కనటువంటి మరి సాహిత్యంతో పాటు మంచి సబ్జెక్ట్ కూడా మీరు నేర్చుకుంటారని మనం చేస్తూ ధన్యవాదములతో మీ చిందాడ చిన్నోడు